करोना तो दादापू 32 लक्षल मंदी करोना बार पड़ा जी चलो दादापू 65,000 दाका चलो जी तेलक दादापू 50,000 ఉంటాయని చెప్పేసి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కరోనా బాధితులను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. దాదాపు 6 నెలల పాటు లాక్ డౌన్ విధించింది. ఏదో సామాన్యంది కుండగాల్తే గాని అనంతరకమైన ఇట్లా ఆ రకంగా పరిస్థితి పేద పరిస్థితి. అటువంటి వాళ్ళకు దాదాపు 6 నెలల నుంచి పనులు లేకపోతే ఏ రకంగా ఆర్థికంగా వాళ్ళు బతుకుతారనేది ఈ ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. వీళ్ళకి అధికారం ఇచ్చింది, ఓట్లేసి అధికారంలో కూర్చోబెట్టింది, ప్రజల కోసం పనిచేస్తారని చెప్పేసి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు విపత్తులు సంభవించినప్పుడు ఆ ప్రజలను ఆదుకుంటాయి ఈ ప్రభుత్వాలని చెప్పేసి వీళ్ళకు అధికారాన్ని అప్పజెప్తే కేవలం వీళ్ళు పెట్టుబడిదారుల కోసము బడ కార్పొరేట్ సంస్థలకు అనిలో ఆదాని అమ్మానిలకు ఈరోజు వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఏమాత్రం కూడా పనిచేయడం లేదనే స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిన్న తెలుస్తుంది అనిల్ ఆదాని కోసం పనిచేస్తున్నాడా అనిల్ అమ్మాని కోసం పనిచేస్తున్నాడా అనేది కేంద్ర ప్రభుత్వం ఇది సరైనది కాదు. ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం పనిచేయకుండా ఈ రకంగా పెట్టుబడిదారులకు పెద్ద పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్పొరేట్ సంస్థలకు పనిచేస్తా ఉంటే ఈ ప్రజలు చూస్తూ ఊరుకుండే సమస్య లేదు. తొందరలోనే ఎన్నికలు రాబోతాయి. ఆ ఎన్నికల్లో మీకు మీ ప్రభుత్వాలకు మీ పార్టీలకు గోరి కడతారు ఇదే ప్రజలు అని చెప్పేసి మీరు మంచి మర్చిపోద్దని చెప్పేసి సందర్భంగా సిద్ధం పండుగ కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు కరోనాలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నెలకు 7,500 రూపాయలు 6 నెలల పాటు ఇవ్వాలి. రెండోది నెలకు 20 కేజీల బియ్యము కందిపప్పు 6 నెలల పాటు అందిస్తే ఈ ఆర్థిక సందర్భం నుంచి ప్రజలు కొంత ఉపశమనం కలుగుతుంది అని చెప్పేసి సీపీఎం పార్టీగా ఈరోజు మేము ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అడగదలుచుకున్నాం. పక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఇది ఏమి అని కూడా మాట్లాడలేదు. అంటే వీళ్ళిద్దరూ బీజేపీతో ఖర్చుకొని అంతగాగేదానికి ఈ భుజాన ఆ భుజాన ఎప్పుడే కాలని చెప్పేసి ఇద్దరు కూడా వైసీపీ టీడీపీ రెండు ప్రభుత్వాలు చూపెట్టుకుని ఉన్నాయి. వీళ్ళు ప్రజల వైపున పనిచేసే పరిస్థితిలో వీళ్ళు లేరు. కాబట్టి పక్కనే మాట్లాడేటువంటి కేసీఆర్ను నేను చూడండి, పక్కనున్నటువంటి కేరళ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చూడండి. అక్కడ 20 లక్షల కోట్లు ప్రకటించింది ప్రజలకు, ప్రకటించి ఆ విధంగా ప్రజలకు ఏం కావాలనో అక్కడ ప్రభుత్వాలు ఆదుకున్నాయి. ఆ పద్ధతుల్లో మీరు కూడా పనిచేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము మాట్లాడుతూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు.